అధ్యక్ష, ఏ రాష్ట్రమైనా కూడా అధ్యక్ష, హైయెస్ట్ ఈ దేశంలో 99% అమలు చేసిన, అంటే బడ్జెట్ పెట్టుకున్న దాంట్లో 99% ఖర్చు పెట్టిన రాష్ట్రం, అంటే లోయెస్ట్ రాష్ట్రం అధ్యక్ష పంజాబ్ 65.3, అస్సాం 73.4 మీరు పాలించే రాష్ట్రం. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఆర్ఈ ప్రకారంగా ఇవాళ 95% ఈ సంవత్సరానికి ఉంటుందని చెప్పి ఆశిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అప్పుల విషయంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నట్టు ఇప్పుడే మొదలైనట్టు కాదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. అధ్యక్ష, ఆనాటి నిజాం ప్రధానమంత్రిగా ఉండొచ్చు వారు సాలార్జంగ్ గారు 1868 రైల్వే లైన్ కోసం అప్పు తెచ్చుకున్నారు అధ్యక్ష. గ్రేట్ బ్రిటన్ దగ్గర అప్పు తెచ్చుకొని హైదరాబాద్ వాడి, హైదరాబాద్ కాజీపేట్, కాజీపేట్ బెజవాడ, కాజీపేట్ చాందా, అంటే ఏం చేశారు, 1868లోనే అప్పు తెచ్చి ఇవాళ రైల్వే లైన్ లేచిన చరిత్ర ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి సాగునీటి ప్రాజెక్టు కట్టడం తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి 24 గంటల పవర్ ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడీసీ దగ్గర రుణం తీసుకొని 5,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని మా గొల్ల కురమలకి గొర్రెలు ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి బ్రహ్మాండమైన రోడ్లు వేయడం తప్ప అని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పిల్లలకి స్కాలర్షిప్ పెంచుకోవడం కానీ, దేశంలోనే మొట్టమొదటిసారిగా 491 రెసిడెన్షియల్ స్కూళ్ళని పెట్టి పేద పిల్లలకి చదువు చెప్పడం తప్ప అని చెప్పి అడుగుతా ఉంది అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఒక లెక్కిచ్చారు అధ్యక్ష. ఆ లెక్కలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష 129,000 కోట్ల రూపాయలు. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో 23 జిల్లాలకు ఖర్చు పెడితే తెలంగాణ 10 జిల్లాలలో ఈ 4 సంవత్సరాల కాలంలో 120,000 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిందని చెప్పి తెలియజేస్తాం అధ్యక్ష. దిస్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ స్టేట్. 4 సంవత్సరాలు ఇంకా గడవలేదు, దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మొన్న గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వారన్నారు, కేంద్రం దగ్గర వచ్చేటువంటి డబ్బుల విషయంలో మీరు కొంత ఎక్స్ట్రా పెట్టుకున్నారు, అవి రాబట్టలేకపోతున్నారు అని చెప్పిన అధ్యక్ష. ఒకటేమో ట్యాక్సెస్లో వచ్చే డెవల్యూషన్ మీకు తెలుసు అధ్యక్ష, దాంట్లో దాదాపు ఆల్మోస్ట్ ఒకసారి 200 కోట్ల 300 కోట్ల ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు అధ్యక్ష. మనం 2014-15లో 9,749 కోట్లు 9,749 crore rupees ఎక్స్పెక్ట్ చేస్తే, ఇండికేట్ చేస్తే మనకు వచ్చింది, వీ రిసీవ్డ్ 8,189 crore rupees 2014 and 2015. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అధ్యక్ష 12,823 కోట్ల రూపాయలు మనకు వాళ్ళు ఇండికేట్ చేస్తే, దాంట్లో రిసీవ్ చేసుకున్న అమౌంట్ 12,353 crore rupees 2016-17 13,955 crore rupees వాళ్ళు ఇండికేట్ చేస్తే, వీ రిసీవ్డ్ 14,877 crore rupees ఎక్కువ రిసీవ్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం 2017 and 2018 17,004 crores ఎక్స్పెక్ట్ వాళ్ళు ఇండికేట్ చేస్తే, ఇప్పటికే ఆరి వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారంగా
16,420 crore rupees వస్తాయని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ ఈ సంవత్సరానికి వాళ్ళు ఇండికేట్ చేసింది 19,207 crore rupees ఫ్రమ్ సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్. అధ్యక్ష అదేవిధంగా సెంట్రల్ గ్రాంట్స్ సిఎస్ఎస్ కింద మాకు వచ్చేటువంటి డబుల్ అధ్యక్ష, ఫస్ట్ ఇయర్లో ఇంతమంది చెప్పినట్టుగా 21,721 crore rupees మేము ఆశించినాం అధ్యక్ష. ఎందుకంటే ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో 94(2)లో భాగంగా కొత్త రాష్ట్రానికి తప్పకుండా సపోర్ట్ చేస్తాయని చెప్పి మేము భావించినాం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందనే విశ్వాసం ఉంది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ వచ్చింది మాత్రం 7,118 crore rupees ఓన్లీ, 7,118 crore rupees ఓన్లీ. 2015 అండ్ 16 12,400 crore rupees తగ్గించుకున్నాం. ఇచ్చినట్టు లేరు వీళ్ళు, అంత ఈజీగా లేరు వీళ్ళు, వీళ్ళు పట్టించుకున్నట్టు లేరు వీళ్ళు. దరఖాస్తులు ఎన్ని ఇచ్చినా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇది ఇంతనే ఉంటుందని చెప్పి భావించే అధ్యక్ష, 12,400 crore rupees మాత్రమే పెట్టుకున్నాం. దాంట్లో 9,76 crore rupees రిసీవ్ చేసుకున్నాం అధ్యక్ష. 16 అండ్ 17లో అధ్యక్ష 14,557 crore rupees మేము ఎక్స్పెక్ట్ చేస్తే మాకు వచ్చినాయి కేవలం 9,752 crore rupees ఓన్లీ. ఈ సంవత్సరానికి ఎందుకు ఎక్కువ పెట్టుకున్నాం అధ్యక్ష? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అధ్యక్ష నీతి ఆయోగ్, మీరేదైతే ప్లానింగ్ కమిషన్ రద్దు చేసుకొని దేశానికి ఒక గొప్ప దిక్సూచిలాగా ఉంటామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంలో రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి ఒక గొప్ప మాట చెప్పి నీతి ఆయోగ్ అనేది దేశంలో, ఆ నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాల స్థితిగతుల మీద ఆయా రాష్ట్రాల పథకాల మీద స్టడీ చేసి వాళ్ళు రికమెండ్ చేస్తారో వారు స్వయంగా రికమెండ్ చేసింది రాష్ట్రంలో మిషన్ కాకతీయకి 5,000 crore rupees ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి. అదే పద్ధతిలో గిరిజన గూడాలకు కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ గుజరాత్లో ఏదైతే ఒక సౌరాష్ట్ర ప్రాంతంలో తాగే నీళ్ళ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిండో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప స్కీమ్ అందిస్తూ ఉన్నారు. 40,000 crore rupees ఖర్చు పెడతా ఉన్నారు. సేఫెస్ట్ డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి గొప్ప ఆశయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. ఇలాంటి పథకాలకి మనం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఆనాడు నీతి ఆయోగ్ 19,205 crore rupees రికమెండ్ చేసింది కేంద్రానికి. కాబట్టి వాళ్ళు రికమెండ్ చేసారు కదా, వాళ్ళ సంస్థలే కదా, కొంత పాటిస్తారేమో, వాళ్ళు చెప్పిన దాన్ని వింటారేమో, వాళ్ళ దాన్ని కట్టుబడి ఉంటారేమో అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసే అధ్యక్ష. 17 అండ్ 18లో 26,850 crore rupees మేము ఆశించినాం. ఈ సంవత్సరానికి కనీసం ఈ ఎన్నికల సంవత్సరమైన కొంత ఆశిస్తున్నాం అధ్యక్ష. 29,042 crore rupees మేము ఆశిస్తున్నాం అధ్యక్ష, వాళ్ళు ఇస్తారు అని మేము భావిస్తున్నాం అధ్యక్ష. దాని మీద మీలాంటి మీరు ఇక్కడి నుంచి మీలాంటి వాళ్ళ కనీసం ఢిల్లీకి పోయినప్పుడు మీ అమిత్ షా గారికో మీ ప్రధానమంత్రి గారికో కనీసం కనిపించేసి తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందుతా ఉంది, మనం కూడా కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తానని చెప్పి అలాంటి పని మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మీరు వ్యవసాయ బడ్జెట్ మీద మీరు ప్రతి దాంట్లో అసలు మీరు ఏం కేటాయించాలని చెప్పి చెప్పేది అధ్యక్ష. అధ్యక్ష దేశం ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అభివృద్ధి అనేదే గీట్ రాయ్, అంటే ఆ పరిపాలన బాగుండడానికి ఆ పాలకులు గొప్ప నిర్ణయాలు తీసుకున్నదానికి గిట్రాయి అదే అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పింది 2013-14లో
2013-14 మన జిఎస్డిపి 4.2 ఆనాడు కేంద్రం ఇండియన్ గవర్నమెంట్ జిడిపి 5.9 ఇవాళ అధ్యక్ష 2017-18లో అధ్యక్ష కరెంటు ప్రైసెస్లో 14.1% తెలంగాణ 9.8% దేశం భారతదేశం మనం పెరిగినట్ట తగ్గినట్ట రాష్ట్రం ఏర్పడేటప్పుడు కేంద్రానికంటే తక్కువ ఉన్నటువంటి మన రాష్ట్ర అభివృద్ధి ఇవాళ దేశాన్ని అధిగమించి మనం ముందుకు పోతున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుంది, ఈ ప్రభుత్వానికి ఎంత నిజాయితీ ఉంది, ఈ ప్రభుత్వం ఎంత సైంటిఫిక్గా పోతూ ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా పీపుల్ ఓరియంటెడ్ పాలసీ చేస్తూ ఉందో దాన్ని బట్టి అర్థం కావాలని చెప్పి తమరి ద్వారా నేను వినియోగిస్తాను. అధ్యక్ష అధ్యక్ష పర్క్యాపిట ఇన్కమ్లో కూడా అధ్యక్ష తెలంగాణ పర్క్యాపిట ఇన్కమ్ ఈ దేశ పర్క్యాపిట 1,12,764 రూపాయలు ఉంటే సగటు మనిషి ఆదాయం ఈ దేశంలో 1,12,764 రూపాయలు ఉంటే తెలంగాణ పర్క్యాపిట ఇన్కమ్ 1,75,534 రూపాయలు. అధ్యక్ష దేశ పర్క్యాపిట ఇన్కమ్ గ్రోత్ 8.6 ఉంటే అధ్యక్ష మన గ్రోత్ 13.4 అధ్యక్ష అధ్యక్ష అగ్రికల్చర్లో కూడా అధ్యక్ష వ్యవసాయంలో ఏం పెట్టలేదు పెట్టకుండా అధ్యక్ష 16.8 అధ్యక్ష తెలంగాణ అగ్రికల్చర్ గ్రోత్ 16.8 ఇండస్ట్రియల్ గ్రోత్ 8.0 సర్వీసెస్ సెక్టార్లో 14.1 ఇంతకుముందే చెప్పినట్టుగా జీడిపి కూడా 14.1 అధ్యక్ష ఐటీ రంగంలో అధ్యక్ష మా ఐటీ మినిస్టర్ గారు పదే పదే చెప్తూ ఉంటాడు కాన్స్టెంట్ గ్రోత్ అధ్యక్ష ఇవాళ ఐటీ రంగంలో 85,470 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ అవుతుంది అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడినాడు 3,23,000 మంది ఎంప్లాయీస్గా పనిచేస్తే ఇవాళ ఆఫ్టర్ 3 years 10 months ఇవాళ 431,891 మంది ఇవాళ పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఐటీ రంగం ఇప్పటికే మనం ఫస్ట్ కర్ణాటక ఉంటే సెకండ్ తమిళనాడు ఉంటే ఇవాళ థర్డ్ ప్లేస్ మనం ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. తప్పకుండా అతి త్వరలో మన నిర్ణయాల వల్ల ఐటీ రంగంలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ స్థానాన్ని సంతరించుకోవడానికి విశ్వాసం ఉందని చెప్పి ఇలా ప్రకటిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష దానికోసం ఇవాళ ఇండస్ట్రియల్ గ్రోత్లో కానీ ఐటీ గ్రోత్లో కానీ ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీని మీద పూర్తి సమీక్ష చేసి టీఎస్ ఐపాస్ కానీ ఇతరత్ర నిర్ణయాలు కానీ చేసి ఇవాళ ఆ ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి సబ్సిడీస్ కావచ్చు ప్రోత్సాహాలు కావచ్చు ఇతర కారణాల వల్ల ఇవాళ గొప్పగా ఇలా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష.